సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పలు గ్రామాల గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే గుడ మైపాల్ రెడ్డి సొంత నిధులను సమకూర్చి ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ హనుమంతరావులు కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సొంత నిధులతో ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు సమకూర్చి పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అభివృద్దిలో సంగారెడ్డి జిల్లా నెంబర్ వన్ అని దీనికి కృషి చేస్తున్న కలెక్టర్ ను అభినందించారు. సంగారెడ్డిలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని అన్నారు. కరోనా వచ్చిన వారిని చులకనగా చూడవద్దని కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నాయకులు గ్రామ సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సత్యన్న గారికి, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హనుమంతరావు గారు, మా గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, దురదృష్టవశాత్తు ఏ దేశంలో పుట్టింది మన దేశంలోకి వచ్చింది. తప్పిపోయి మన జాగ్రత్తగా ఉండగా కూడా ఏదన్నా తగిలితే తగులుతుంది, కానీ దానికి ఏదో భయపడి మీలో మీరు బాధపడి పక్కనికి చెప్పక డాక్టర్ చెప్పక పరీక్ష చేసుకోక ఇబ్బంది పడితే అది మితిమీరిపోతున్నది. కానీ ప్రాథమికంగానే చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి, మీరు అనవసరంగా కొంతమంది కార్పొరేట్ దవాఖానలకు పోయి బాగా ఖర్చు పెడుతున్నారు, అవసరం కూడా లేదు. దీనికి ఏంది ఆపరేషన్ చేసేది లేదు, షీరేది లేదు, అతికేది లేదు, కుట్టేది లేదు, గదే గోలి, గదే కషాయము, ఇన్ని గోరువెచ్చ నీళ్లు తాగుడు, ఆవిరి పట్టుడు, గవే రెండు మూడు గోళీలు ఇస్తున్నారు. అవన్నీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉన్నాయి. మంచి వైద్యం ఇస్తాం మేము తప్పకుండా. ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నాం మన పటాన్ చెరువులో వచ్చి, గంట సేపట్లే ఫలితాలు కూడా వస్తున్నాయి. పరీక్ష చేసిన గంట లోపలనే మీకు పరీక్ష ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్టులు చేసినాం, దానికేం ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కూడా అవకాశం ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయి వ్యాధి లక్షణాలు తీవ్రత లేనటువంటి వాళ్ళకు డాక్టర్లు చెప్తారు, ఆ గోళీలు వేసుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్తున్నారు, ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది. లక్షణాలు కొద్ది ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్లోనే మంచి భోజనం కూడా పెడుతున్నాం, మా కలెక్టర్ గారు చెప్పిన నేను జబర్దస్త్ భోజనం పెట్టాలని చెప్పిన. ఈరోజు పటాన్చెరు మండలానికి సంబంధించిన 7 ట్రాక్టర్లు బ్యాలెన్స్ ఉన్నవి కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఒక ట్రాక్టర్ కాస్ట్ 11 లక్షలు, మొత్తం 40 ట్రాక్టర్లకు 4 కోట్ల 40 లక్షల రూపాయలతోటి ప్రతి గ్రామ పంచాయతీకి వారికి అందేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు హరీశన్న గారు వారి చేతుల మీద అందేయడం, మా గ్రామ పంచాయతీ సర్పంచులు సెక్రటరీలు గ్రామ పంచాయతీ ప్రజలు వారి అదృష్టంగా భావిస్తూ